ఎగ్జామ్స్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ లైఫ్. ఎందుకంటే మనకి ఫ్యూచర్ లో ఇంటర్మీడియట్ లో ఏ కాలేజ్ రావడానికైనా ట్యూబ్లైట్ అవసరం, సీట్స్ రావడానికైనా మనకి మెయిన్ మార్క్స్ ఏమంటే మనం ఎస్ఎస్సీ టెన్త్ ఎగ్జామ్స్. మన పర్ఫార్మెన్స్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. గ్రూప్ డిస్కషన్ ఇస్ వెరీ బెస్ట్ డిస్కషన్. ఎందుకంటే టీచర్ మనం పెద్ద టీచర్ ఒక్కటే మీద చెప్తారు, అది టీచర్ అంటే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే తాగుతుంది. కానీ గ్రూప్ డిస్కషన్ లో చదివే వాళ్ళు ఉంటారు, ఎక్సలెన్స్ ఉంటారు, అసలే చదవని వాళ్ళు ఉంటారు. ఎక్సలెన్స్ వాళ్ళకి అలాంటి డిస్కషన్ అంటే మన ఒపీనియన్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. మళ్ళీ ఇంకొకసారి అడుగుతారు మా అంటే, ఎందుకంటే అందరు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ ఒకటే గ్రూప్ లో ఉంటారు. వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం దాన్ని బట్టి సరది మైండ్ సెట్ ఏంటది, మనం చెప్పే మైండ్ సెట్ ఏంటది, అలా వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇక్కడ గ్రూప్ డిస్కషన్ అనేది నాకు చాలా బాగానిస్తుంది. నెక్స్ట్ నిజంగా అన్ని చెప్పింది నిజం, ఇంత మంది అక్కలు అంటే చెల్లెలు అందరు తమ్ముళ్ళు తమ్ముళ్ళు అందరూ మాట్లాడే అందరం ఇంత మంది ఎక్కడ కలుసుకోము మనకు ఒక అదృష్టం నాకు తెలియదు. ఎందుకంటే ఇంతమంది మనం ఎక్కడ చూసిన బోర్డ్ ఎగ్జామ్ లో ఫస్ట్ రోజు సెకండ్ రోజు 7 డేస్ మా తర్వాత మాకు అండ్ 45 డేస్ మనకు ఒక వాల్యుబుల్ టైం. అలాంటి టైం మన అందరికి డిస్కషన్ చేసుకుంటూ మనం చదువుకోవడం అని చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ అందరు కలిసి నీళ్ళు పెట్టుకోండి, తిట్టుకోకండి, కొంచెం గ్రూప్ డిస్కషన్స్ మంచిగా తీసుకోండి. ఎవరికి ఏదైనా థాట్ వస్తే ఫస్ట్ మీరు అన్ని గ్రూప్ తో డిస్కషన్ చేయండి. మీకు రాంగ్ అనిపించిందా రైట్ అనిపించిందా అని మీ గ్రూప్ తో మీరు డిస్కషన్ చేస్తే మీకు రాంగ్ ఆర్ రైట్ అనేది మీకు తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నేను చేసేది కరెక్టే, నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అని మనకు అట్లా అనిపిస్తుంది. ఇంకోటి మాట్లాడాలంటే అందరు ఎంటో చూడకుండా ఒకరు చూస్తారు ఒకరు మాట్లాడతారని మనకు ఒక స్టేజ్ ఫియర్ అనేది పోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మాట్లాడటం ఫియర్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇలాంటి ఫియర్ మనకు పోతే నెక్స్ట్ మనం ఇంటర్వ్యూస్ కి పోయినప్పుడు ఫ్యూచర్ లో మనకి ఏదైనా జాబ్స్ కి మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అలాంటి స్టేజ్ ఫియర్ లేకపోతే నువ్వు మాట తడబడకుండా మాట్లాడదు. ఫస్ట్ నువ్వు ఇచ్చేది చెప్పిన ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. మన ముందర మనం ఇంటర్వ్యూస్ మనం ఇక్కడ ఒకరిని ఉంటాం, 4-5 పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు. వాళ్ళ ముందర మనకు స్టేజ్ ఫియర్ లేకుండా మాట తడబడకుండా మాట్లాడితే బాగా మాట్లాడుతుందని ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళకి వస్తుంది. కాబట్టి మనకి జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మాట్లాడదామన్నా ఓకే మాట్లాడాలంటే మాట్లాడాలా, సారీ మీ టైం వేస్ట్ చేసాను, అందరు బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్. ఇంకా 45 ఇంకొక 30 డేస్ 25 డేస్ ఉన్నాయి. తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ పోతాము అని ఇంకా 10/10 GPA అయితే ఏమంటారు, నేను ఉందే మాత్రం ఫౌండేషన్ లో చదువుకున్నాను ఒక పేరు వస్తుంది దీనికి. ఆ పేరు కంటే ముందు మీరందరూ ఇక్కడ నుంచి బయట కార్ పెట్టేది ఎప్పుడంటే లాస్ట్ రోజు ఇంటికి వెళ్ళే రోజు. ఆ ఇంటికి వెళ్ళే రోజు మీరు అందరూ ఇంత అందరినీ గుర్తుపెట్టుకొని నాది ఆ గ్రూప్ లో ఉన్నాను, నేను నాకు ఆ గ్రూప్ లో ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది, దాని వల్ల నాకు అది వచ్చింది అనే ఒకటి మెదడులో పెట్టుకొని అందరు బయటకు వెళ్ళే ముందు అందరు 10/10 మార్క్స్ తెచ్చుకుంటారు అనే ఒక ధైర్యంతో మీరు అందరూ బయటకు వెళ్తారని నేను కోరుకుంటున్నాను. అందరు బాగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరు నాకు మంచిగా ఉండదు.